ముళ్ళొచ్చి ఆకు చెప్పు. మీద పడ్డ, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డ, చినిగేది ఆకే కాబట్టి నేను ఇప్పుడు నేనే కదా ఇది అయిపోయినా. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్తావా లేకపోతే నేనే చావాలా? ఎందుకు వదులుతా బంగారా? ఇట్లా పిల్లలు పుడతారు నాకేం తెలుసు అంత. నీకు తెలియకుండా నాకు చేసినావా? హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షివ ప్రాంక్ బాయ్స్. సో గైస్, ఈ రోజు మనతో ప్రాంక్ కాల్ చేయడానికి మేడం ఉన్నారు. సో ఎవరి మీద ప్రాంక్ కాల్ చేస్తారు? మీ బాయ్ ఫ్రెండ్ మీదనా? సో గైస్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి నేను ప్రెగ్నెన్సీ అని చెప్పి మాట్లాడుతుందంట. సో ఏమైతుందో తెలియదు, ఫస్ట్ అయితే కాల్ చేద్దాం. సీరియస్ అయితే నువ్వే చూసుకోవాలి, సీరియస్ ఏమైనా అయితే. హలో, చెప్పవే. కొద్దిగా బయట పనిలో ఉన్నా, తిన్నావా? తిన్నాను. ఏం లేదు, కొంచెం ఒక విషయం చెప్పాలి నీకు. ఏ విషయం? నువ్వు అంటే నువ్వు నీకు ఒక విషయం చెప్పాలి. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పు, ఎందుకు భయపడతావు? టెన్షన్ ఏం లేదు కానీ చెప్పు. నీ పక్కన ఎవరైనా ఉన్నారా? నేను ఎవరు లేరులే కానీ నాకు పక్కకు వచ్చి మాట్లాడతా. ఆ చెప్పు ఇప్పుడు. నువ్వు నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. చెప్పవే, ఎందుకు భయపడుతున్నావు? మనీ కావాలా? కాదు, మనీ గురించి. నేను మనీ గురించి సంబంధాలు చూస్తురా. లేదు, అది అని కాదు. అది నేను చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో అని భయం వేస్తుంది నాకు. భయం ఉంది? అంత పెద్ద తప్పేం చేసినావు? ప్రెగ్నెంట్ అయ్యాను, ప్రెగ్నెంట్ అయ్యాను అందుకనేసి భయం వేస్తుంది. పొద్దునే కామెడీ దిగాడుతున్నావు, పొద్దునే కామెడీ దిగాడుతున్నావు, పొద్దునే ఇది ఈ విషయంలో ఎవరన్నా కామెడీ ఆడతారా? ఏం మాట్లాడుతున్నావు అసలు? నేను నీతో ఎట్లా చెప్పాలి అనేసి నేను టెన్షన్ లో ఉన్నాను. నువ్వేమో కామెడీ అని అంటున్నావేంటి? మజాక్ చేస్తున్నావు ఏంటి మీ ఫ్రెండ్స్ తో కలిసి? ఏం లేదు, అప్పుడే అంటే మనం కలిసి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే ప్రెగ్నెన్సీ. వన్ మంత్ ఇట్లా అవుతుంది ప్రెగ్నెన్సీ. ఇదేంది మళ్ళా నువ్వు కొత్త కొత్త ఏం చేద్దాం, తీపించుకుందాం మరి. చేసి ఎట్లానైతుంది? నాకేం తెలియదు, దీనికి నువ్వే కారణం. అంటే ఇప్పుడు నేనే నేను భగవంతంగా చేశానా? మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పను? నువ్వు పొద్దున్న భయపెట్టేసి నువ్వు ఏడుస్తుంది అమ్మ. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఇప్పుడు పెళ్లి చేసుకుందావా మరి? ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా పెళ్లి చేసుకుంటే? ప్రెగ్నెన్సీ పెట్టుకుని ఉడనే పెళ్లి చేసుకుంటాడా? మరి ఏం చేస్తా చెప్పు, తీపించుకుందావు, కడుపు తీపించుకో. నువ్వు వస్తా ఇప్పుడు, నువ్వు ఏదో ఒకటి చెప్తావా లేకపోతే నేనే చావాలా? నువ్వు చావకు, నీకు దండం పెడతా, నీకు కాలు పట్టుకుంటా. నువ్వు చెప్పు, దానికంటే ఏమైనా సొల్యూషన్ ఏమైనా ఉంటదా?
సొల్యూషన్ ఇట్లా ఏముండదు దానికి. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఇట్లా నేను అనుకున్నా. మరి డాక్టర్ దగ్గర పోతే ఏమైనా అవుతుందా? డాక్టర్ దగ్గర పోయి అది చేస్తారు, ఎక్కడ పోతే తీపించుకోవడం ఏదో తీపించుకుంటే నిన్ను నన్ను లోపల లోపిస్తారు, నన్ను లోపల లోపిస్తారు. మాట్లాడదాం ఎంతో కొంత, మళ్ళా నీ లైఫ్ ఆగమైపోతుంది, నా లైఫ్ కూడా ఆగమైపోతుంది. ఇప్పుడు అది తీపిచ్చేసి ఇంకా నన్ను వదిలేద్దాం అనేనా? నేను ఎందుకు వదులుతా బంగారా? నువ్వు వదిలినవే వదులుతావు నాకు తెలుసు. అంటే నేను బలవంతంగా చేశాను, నువ్వు ఒప్పుకుంటేనే కదా నేను చేసింది. అయితే అదే ఇక ఇద్దరం ఇష్ట ప్రకారంతోనే కదా అయింది. ఇట్లా పిల్లలు పుడతారని నాకేం తెలుసు అంత? నీకు తెలియకుండా నాకు చేసినా? నువ్వు ఎట్లా అంటున్నావు తెలుసా? అసలు నాకు అర్థమైంది ఇప్పుడు నీ స్టోరీ అంతా. ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, చినిగేది ఆకే కాబట్టి నేను ఇప్పుడు నేనే కదా ఇది అయిపోయినా. ఇప్పుడు మొత్తం ఆపోజిట్ అయిందమ్మా. ఇప్పుడు నువ్వు ముళ్ళు, నేను ఆకు అయినా, ముళ్ళు నేను ఆకు అయినా. కామెడీ చేసే టైం కాదు నువ్వు అమ్మా, ఎంత పెద్ద పని అయిందా నాయన, సేఫ్టీ అయినా యూజ్ చేయాల్సింది. కకృతి నా కొడుకు నేను, కకృతి నా కొడుకు నేను. ఏమైంది నిజంగా చెప్తున్నావా లేకపోతే ఏమైనా? నేనే హ్యాంగ్ చేసుకుంటానులే. సరే నువ్వు ఉండి ఇంకా నేనే హ్యాంగ్ చేసుకుంటానులే. ఇంకా హ్యాంగా? ఆగు ఆగు, అది నువ్వు ఏ ఇక్కడ ఆగి వచ్చింది ఇక నువ్వు నా వల్ల నీకేం అవ్వకూడదు కదా. ఉండు ఉండు, నువ్వు మంచిగా ఉండు ఇంకా. మటన్ తెలుస్తుంది కానీ మొత్తం కదా పోస్ట్ మటనా? మరి నాయన మొత్తం ఇరిగిచ్చిన నాయన ఏం సెక్స్ రా? చెప్పాను నేను, వద్దు వద్దు అని చెప్పాను అనుకున్నా నువ్వు వినలేదు. ఇప్పుడు నన్ను ఆగం చేసినావు, నువ్వు మంచి నీకు మజాక్ అవుతుంది కదా అసలు. ఆలుగడ్డ చిప్స్ అవి ఇవి అనుకుంటూ కూర్చుంటున్నావు, ఏం చేద్దాం మరి ఇప్పుడు? ఇంట్లో ఒక్కొక్కటి లేచిపోదాం. లేచిపోతాం ఇంకా, నువ్వు బాగా చూస్తావు ఇంకా నన్ను. నేను రాను అంటే నా మీద నమ్మకం లేకుండా నాతో పండుకున్నావా? అవును. అంటే ఇప్పుడు ఏంటి నువ్వు అసలు మాట్లాడే నాకు అర్థం కావట్లేదు. అంటే నచ్చిపోతావు ఇప్పుడు? అర్థం కాకపోతే మూసుకొని కూర్చో ఇంకా. అంటే ఇప్పుడు చచ్చిపోతావా? నేను చచ్చిపోతా ఎట్లయినా చూడు. బాగు మరి, సరే చస్తా అయితే. అయ్యే నేను కామెడీ చేశాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు కామెడీ చెప్తా, నేను సీరియస్ గా చెప్తున్నా. నీతో ప్రాంక్ చేస్తున్నావా? హౌలాగానే చేస్తున్నావుగా ప్రాంక్ కాదు, నువ్వు చేసి హౌలాగానే చేస్తున్నావు. ప్రాంక్ అక్కడికి ఎందుకు వెళ్ళావు? ప్రాంకులు గింకులు ఇవి కావాలి నీకు? పూరిన వార్తే. హలో, జస్ట్ ప్రాంక్ కావాలి, ఇది నిజంగా ఏం కాదు.
అనుకున్నాను నేను. ఏంది సడన్ గా షాపింగ్ గా మాట్లాడుతున్నా అసలు సీరియస్ లేదు నీకు. సీరియస్ ఏముందన్న అది? అది నాకు స్టార్టింగ్ లో నమ్మకం రాలే, అది ఏడుస్తా 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 ఉంటే తర్వాత నాకు నమ్మకం వచ్చింది. ఏడుస్తా ఉంటే సరే ఇది అప్లోడ్ చేసుకుంటాం, మరి వీడియో అప్లోడ్ పెట్టుకోవచ్చు కదా. ఏం ప్రాబ్లం అవ్వాలి కదండి. ప్రాబ్లం ఏం లేదు, మీకు ఓకే అంటేనే పెట్టుకుంటా. సరే సరే పెట్టుకోండి.